కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలను బహిష్కరించామని చిన్నమారాజుపల్లి గ్రామస్తులు వేసిన ఫ్లెక్సీలను రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తొలగించారు. ఉప ఎన్నికలను బహిష్కరిస్తామంటూ చిన్నమారాజుపల్లి గ్రామస్తులు ఫ్లెక్సీలను వేసి నిరసన తెలియజేశారు. దారుణంగా ఉంది మా ఊరు. మా ఊరికి మీరే కనిపెట్టి మీరే మాట్లాడాలా? మా ఊరు గురించి మీరు కనిపెట్టి ఎప్పుడు ఏ పొద్దైనా కూడా మాకు ఊరికి మార్గం చూపించలేదు. మా పిల్లలకు చదువులకు చాలా ఇబ్బందిగా ఉంది, టీచర్లకు ఇబ్బందిగా ఉంది, గర్భిణీ మనుషులకు కూడా చాలా ఘోరంగా ఉంది. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మా ఊరు చూసి మీరు దయపెట్టి మా ఊరు మీరు కాపాడాలా. ఎన్ని సంవత్సరాలుగా మీరు సమస్య ఎదుర్కొంటారు? ఓకే, ముందుగా మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. ఇది ఇప్పటి నుంచి కదా సార్ ఇది సెంట్రల్ నుంచి జరుగుతుంది ధర్నా అనేది, ర్యాలీ అనేది. ఇప్పుడు మా వార్డు మెంబర్ కాడించి ఎమ్మెల్సీ దగ్గరికి కూడా మేము అర్జీలు ఇచ్చినాము, దానికి కూడా రెస్పాన్స్ లేదు. తర్వాత కలెక్టర్ హరికిరణ్ దగ్గర కూడా పోయినాము, అక్కడ కూడా అర్జీ రెస్పాన్స్ లేదు. ఎంపీడీఓ అయితేనే ఉంది, ఇక్కడ పల్లెల్లో ఉండే మినీ మినీ నాయకులు అయితేనే ఉంది, అందరి దగ్గర పోయినాం. కానీ ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేదు. దాని గురించి ఈ ఎలక్షన్ అనేది బద్దెల్ బైపోల్ అనేది మేము బైకాట్ చేస్తున్నాం. పూర్తిగా ఊరు అందరూ కలుసుకొని దీనికి మేము బైకాట్ చేస్తున్నాము. తొందరగా ఎంత తొందరగా అయితే వీలైతే అంత తొందరగా మాకు ఏదో ఒకటి పరిష్కారం చూపిస్తారని మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం సార్. ఇది మీ సమస్యలు ఏమున్నాయి? మా సమస్యలు ఒకటి వాటర్ సమస్య సార్. వాటర్ కూడా ఒకసారి దాని గురించి కూడా మేము ఎంపీడీ ఆఫీస్లో కూడా అర్జీ ఇచ్చిన దాని గురించి, అది కూడా ఇదే విధంగా చేస్తాంలో రేపు చేస్తాంలో రేపు చేస్తాం అంటున్నారు. స్పందనాలు ఇప్పటి వరకు నేను 4 సార్లు అర్జీలు పెట్టాను, ఆ దానికి కూడా ఏళ్ళు అయితే ఉంది డీలు అయితే ఫోన్ చేస్తారు. సార్ మీ పరిష్కారం ఏంటి సార్? మీ బాధ అంటే మాది సార్ రోడ్డు ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అని చెప్పేస్తాం. సార్ మీరు మేము ప్రభుత్వానికి పంపించేస్తాం బిల్లు అని కనీసం స్పందనాలు పెట్టినప్పుడు మన దగ్గర అర్జీకి మన దగ్గర రెస్పాన్స్ తీసుకోవాలి, సంతకం తీసుకోవాలి కదా. ఆ సంతకం